मुख्यमंत्री अविनीति आरोप तन विधान मार्पुलु चेर्पुलु चेसुकोवडं संक्षेम वरालु कुरिपिंचडं वल्ल एन्निकल्लो गट्टेक्कडं साध्यं कादनि बहुशा चंद्रबाबु नायडुकु तेलुसु। अंदुके ఒకవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను దగ్గర తెచ్చుతూ మరోవైపు తనకు దూరమైన పాత మిత్రులను తిరిగి కలుపుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు। ఒకవైపు వైఎస్ని కాంగ్రెస్ని ఎదిరించాలి, మరోవైపు చిరంజీవిని ప్రజారాజ్యాన్ని ప్రతిఘటించాలి, ఈ కోసం మహాకూటమి కావాలి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రాబల్యం కావాలి। అందుకే తనతో విడిపోయి వేరు కుకుంపని పెట్టుకొని తనను తన పార్టీని దుర్భాషలాడిన చంద్రశేఖర్ రావును తిరిగి తన బృందంలో కలుపుకున్నారు, సిపిఎంలను దగ్గర చేర్చుకున్నారు। అదేవిధంగా బాలకృష్ణని జూనియర్ ఎన్టీఆర్ని రంగులకు దింపారు। జమిలి వ్యూహంతో అటు కాంగ్రెస్ పార్టీని ఇటు చిరంజీవిని ఓడించాలని చంద్రబాబు నాయుడు సంకల్పం। చంద్రబాబు నాయుడు చాణక్యం తెలుగు ప్రజలకు సుపరిచితమే। ఎంటి కుటుంబ సభ్యుల సహకారాన్ని తిరిగి పొందాలంటే హరికృష్ణను బాలకృష్ణను ప్రసన్నం చేసుకోవాలి। హరికృష్ణను రాజ్యసభ సీటుతో సంతోషపెట్టారు, లోకేష్కు బ్రాహ్మణిని చేసుకోవడం ద్వారా బాలకృష్ణను వియ్యంగుణ్ణి చేసుకున్నారు, విశేషమైన జనాకర్షక శక్తి కలిగిన జూనియర్ ఎన్టీఆర్ను తన వైపుకు తిప్పుకున్నారు। తాతను పోలిన రూపం వాచకం కలిగిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది। రాజకీయంగా నేను ఏ స్టాండ్ లేదు, నేను కార్యకర్తను, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తను। ఇంతవరకు జరిగిన రోడ్ షోలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి, అసలు వాళ్ళ కళ్ళల్లో అభిమానం కానివ్వండి, ప్రజలు బ్రహ్మరథం పడరు, మరి ఆడపడేమో వీరతిలకాలు దిద్దుతున్నారు, హారతులు పడుతున్నారు, ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది। వీటన్నిటికంటే తెలుగుదేశం పార్టీ గెలుతుందనే నమ్మకం ఏర్పడుతుంది। అతని మిత్రులు కొందరికి తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు బుట్టలో వేసుకున్నారు। చిరంజీవికి విరుగుడుగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ప్రజలపై సమ్మోహనాస్త్రాలు ప్రయోగిస్తున్నారు। పుంతేశ్వరి డాక్టర్ దొబ్బాటి వెంకటేశ్వరరావు మాత్రం చంద్రబాబు నాయుడు శత్రుశిరంలో కొనసాగుతున్నారు। ప్రజలు తెలుసండి, రామారావు గారికి జరిగినటువంటి అన్యాయం ప్రజలకు తెలుసు, సో ప్రజలు విజ్ఞతతోటి ఆలోచించి తప్పకుండా ఆ విజ్ఞతతోటి వారు ఓటు కూడా వేస్తారని నేను భావిస్తున్నాను। వైఎస్ బలగాన్ని ఎదుర్కోవడానికి తన బలగాన్ని పెంచుకోవాలన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడు జయప్రదంగా అమలు చేశారు। సిపిఎం సిపిఐ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలతో పరిచయాలను పునరుద్ధరించుకున్నారు। జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ బీజేపీకు ప్రత్యామ్నాయంగా కూటమిని నిలిచేందుకు వామపక్ష నేతలను ఒప్పించారు। కేవలం వామపక్షాలతో సఖ్యత వల్ల ప్రయోజనం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ బలం సరిపోదని చంద్రబాబు నాయుడు గ్రహించినట్లున్నారు। అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖర్ రావుతో భుజం కలిపారు। ఇందుకోసం తెలుగుదేశం పార్టీ మౌలిక విధానమైన సమైక్యతావాదాన్ని తుంగలో తొక్కారు। మహాకమికి తెలంగాణలో అత్యధిక లోక్సభ అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు। చంద్రబాబు నాయుడు ముగ్గురికి ధన్యవాదాలు చెప్పాలి। ఒకరు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మూడో వ్యక్తి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు। ఈ ముగ్గురి కారణంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది, విజయ లక్ష్యం వైపు అడుగులేస్తోంది। అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకుండానే భారత్ను అగ్రరాజ్య సత్తను తెచ్చాలని, లోగడ విధించిన ఆంక్షను ఎత్తివేయాలని జార్జ్ బుష్ సంకల్పించారు। ఆ సంకల్పం నిజం చేయడానికి మనోజ్ సింగ్ చర్యలు తీసుకున్నారు। ఆ కారణంగానే యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు దూరమైనాయి। అదే మనకు జరగకపోతే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్కి బీజేపీకి ప్రత్యామ్నాయంగా మూడు ఓటమి ఏర్పాటు చేయాలన్న లక్ష్యం లేదే కాదు, రాష్ట్రంలో అంతవరకు ఒంటరిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి జంట దొరికేది కాదు। నాటి మన్మోహన్ సింగ్ తొందరపాటు వల్లనే
ఈ రోజున రాష్ట్రంలో మహాకూటమి ఏర్పాటు సాధ్యమైంది.